ఇంట్లో కోటి రూపాయల నెక్లెస్ మిస్ అయ్యింది. అక్కడ హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఉంది. ఎవర్ది? ఈ దొంగతనం చేసింది నేనే. చిన్న దొంగతనానికి ఇంత పెద్ద రచ్చ. అసలు దొంగతనం చేసింది నేనైతే మా అక్క తన మీద వేసుకుంది ఏంటి? జీవితంలో మొట్టమొదటిసారి ఒక చిన్న దొంగతనం చేస్తే వామ్మో ఇంత రచ్చ. అమ్ము నేనే. నా పెళ్ళికి ఏ కార్లో వస్తున్నావు? ఒసే పెంట మహందానా, పెళ్లి గిళ్ళి అన్నావంటే నీ పెళ్లికొచ్చి నిన్ను చంపేసి అక్కడి నుంచి జైలుకి వెళ్తాను. పెళ్ళంట పెళ్లి, పెట్టే ఫోను. ఈ చెత్త మొహం దాని వల్లే నాకు ఇన్ని కష్టాలు. చిచ్చి, అమూల్య. ఏంటి రాహుల్? ఐఎమ్ సారీ అమూల్య, మమ్మీ అలా మాట్లాడకుండా ఉండాల్సిందే, బట్ ఏదో ఆవేశంలో అలా మాట్లాడుంటుంది. రేపు ఉదయం మమ్మీయే సారీ చెప్తుంది, మాట జారనని ఖచ్చితంగా ఫీల్ అవుతుంది. మమ్మీ మనసు నాకు తెలుసు, దీన్ని నువ్వేం మనసులో పెట్టుకోద్దు ప్లీజ్. అమ్మయ్యా, రాహుల్ నన్ను కన్విన్స్ చేస్తున్నాడు కానీ ఎంక్వైరీ చేయట్లేదు. ఇప్పుడు మనం బెట్ చేయొచ్చు. ఏంటి రాహుల్ ఇది? మీ అమ్మ నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తుందా? ఎథిక్స్ మీ అమ్మకే కాదు నాకు ఉన్నాయి కాబట్టి అన్ని మాటలు అంటున్నా నేను సైలెంట్ గా ఉన్నాను. అరే, మా అక్క ఏదో పనికి మళ్ళీ పనిచేస్తే నన్ను పట్టుకుని అన్ని మాటలు అంటుందా? అమూల్య ప్లీజ్, అవని అలా చేసేది కాదు. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? ఎక్కడో ఏదో జరిగింది, ఎవరో ఈ పని చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదిలిపెట్టను. అమ్మో, ఇప్పుడు మా ఆయన ఏంటి బంగమ్మ శపథాలు చేస్తున్నాడు? దీన్ని సీరియస్ గా తీసుకుంటాడో ఏంటి? నేను చచ్చాను. రాహుల్, జరిగింది ఏదో జరిగింది, నెక్లెస్ దొరికింది కదా, ఇక విషయాన్ని ఒక పీడకలలా మర్చిపో. ఏంటి పీడకల? ఏం మాట్లాడుతున్నావు అమూల్య? మీ ఫ్యామిలీ తల దించుకుని వెళ్ళిపోయారు. మా మమ్మీ చేత మీ ఫ్యామిలీకి సారీ చెప్పించేంత వరకు నేను నిద్రపోను. ఆ దొంగ ఎవరో ఖచ్చితంగా ఆధారాలతో సహా నేను పట్టుకుంటాను. ఎవరిని వదిలిపెట్టను. వామ్మో వామ్మో అనుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు అన్నంత పని అయిపోయింది. నా మగుడు రంగంలోకి దిగాడు, ఇప్పుడు ఆ పని చేసింది నేనే అని తెలిస్తే అందరూ కలిసి నా తాట తీస్తారు. అవును, నేను అనవసరంగా కంగారు పడుతున్నాను కానీ మూడో కంటికి తెలియకుండా తెలివిగా తీశాను. నేనే తీశానని ఎలా బయటపడుతుంది? నా మగుడు ఎన్ని జన్మలెత్తినా నేను దొరకను కదా. సీసీ కెమెరా, ఇక్కడ సీసీ కెమెరా ఉందా? అంటే నేను దొంగతనం చేసిందంతా అందులో రికార్డ్ అయి ఉంటుందా? దేవుడా. అవనీ ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? నీకు వేరే పని లేదా? నా వెంటే పట్టం నీ పని అని నీ కోపం రావాలి కదా. కమాన్, కోప్పడు అవనీ.
కోపంలో ఎవరికైనా మాటలు వస్తాయి కానీ నీకు మాటలతో పాటు నీ మోహంలో అందం కూడా వస్తుంది నువ్వలా సీరియస్ గా చూస్తూ నన్ను తిడుతుంటే నీ కళ్ళు నీ చిట్టి చిట్టి పెదాలు అబ్బబ్బబ్బబ్బబ్బా మైండ్ బ్లోయింగ్ అంతే కాటికి చెప్పు దెబ్బ అని చిన్నప్పుడు చదువుకున్న తెలుగు పుస్తకంలో ఒక కొటేషన్ ఉండేది బట్ అదే తెలుగు పుస్తకంలో కుక్కతో ఒక వంకర అని కూడా రాసింది అది మర్చిపోయావా అవని ఈ సాత్విక కుక్కతో ఒక కంటే ఎక్కువ వంకర కుక్కైన వంకరగా ఉన్న తన తోకను మార్చుకుంటుంది కానీ నేను మాత్రం మారను దరిద్రమేంటంటే ఇక్కడ ప్రతి ఒక్క ఎదవ తనకు ఒక క్యారెక్టరైజేషన్ ఉంది అని అనుకుంటాడు నేనింతే నేను మారను అని వాడేదో గొప్ప అయినట్టు ఫీల్ అవుతాడు అదేదో పెద్ద క్వాలిఫికేషన్ అయినట్టు తగలాల్సిన వాళ్ళు తగిలితే ఎవరైనా తగ్గుతారు ఎవరైనా మారుతారు ఏంటి నీ పగరు పట్టుకుంటే పిడికెడు కండలేదు ఇంత బిల్డప్ అవసరమా నీకు చూడు అతి త్వరలోనే నువ్వు నాకు దగ్గర అవ్వబోతున్నావు ఏంటి నేను నీ దగ్గరికి రాబోతున్నానా అదే జరిగితే చావు దగ్గర పడుతుంది అది నాకైనా నీకైనా అవని 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 శుభం పలకాల్సిన నీ నోటితో అశుభం పలుకుతున్నావేంటి కానీ అతి త్వరలో నేను నీ నోటి దగ్గర నుంచి శుభం పలికిస్తాను సిద్ధంగా ఉండు నీకు ఎన్నోసార్లు చెప్పాను నీ పేరు సాత్విక్ చూడు సాత్విక్ నువ్వు ఎన్ని జన్మలెత్తినా అది జరగని పని ఇంత చిన్న విషయానికి అన్ని జన్మలు ఎందుకు అవని రోజులు రోజులు చాలు వెయిట్ అండ్ సీ జన్మలే సరిపో అంటున్నాను రోజుల గురించి మాట్లాడతావు పెచ్చోడు అయిపోతావు కోపంలో కూడా బాలే ఉంటావే ఐ లైక్ యూ ఇదేంటి నేను ఇక్కడ పడుకుని ఉన్నాను టైం ఎంత అవుతుంది అవును నైట్ ఏం జరిగింది ఏం గుర్తుకు రావట్లేదు ఒక్కసారి రివైండ్ ప్లీజ్ వామ్మో సీసీ కెమెరా దగ్గర మైండ్ బ్లాంక్ అయిపోయింది రాహుల్ నిన్న ఏదో పెద్ద పెద్ద డైలాగులు వదిలాడే ఏం గుర్తుకు రావటం లేదే మా మమ్మీ చేత మీ ఫ్యామిలీకి సారీ చెప్పించేంత వరకు నేను నిద్రపోను ఆ దొంగ ఎవరో ఖచ్చితంగా ఆధారాలతో సహా నేను పట్టుకుంటాను అమ్మా అయిపోయింది సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ ఉంది నేను రాహుల్ కి దొరికిపోవడం ఖాయం ఇంకా ఎందుకే తింగర్దానా ఎలాగో రాహుల్ నిన్ను
ఇల్లంతా పరిగెత్తించుకుంటూ పరిగెత్తించుకుంటూ తాంతాడు. ముందే వెళ్ళి జరిగింది ఇది అని చెప్తే కనీసం తన్నే దెబ్బల్లో కొద్దిగైనా తగ్గుతాయి. ఆ ఇంకా వేరే మార్గం లేదు, రాహుల్ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పడం బెటర్. రాహుల్ రాహుల్ వామ్మో, చూస్తుంటే చాలా సీరియస్ గా ఉన్నట్టున్నాడు. ఆయనకి ఇప్పుడు నేను కనబడితే నా జుట్టు పట్టుకుని నేల కేసు కొట్టేలా ఉన్నాడు. దేవుడా దేవుడా, కొడితే కొట్టాడు కానీ కొద్దిగా మెల్లిగా కొట్టేటట్టు చూడు తండ్రి. ఏంటి రాహుల్, ఎప్పుడు లేచావు? రాహుల్ అంటే అది నీకు నేను ముందే చెప్పాలి. యాక్చువల్లీ నేను కావాలని చెయ్యలేదు. సీసీ కెమెరా దగ్గర ఏం చేస్తున్నాడు రాహుల్? ఏంటిది, ఎవరతను సీసీ కెమెరాతో ఏం చేస్తున్నాడు? సీసీ కెమెరా 1 మంత్ నుంచి రిపేర్ లో ఉందంట అమూల్య. ఇది పనిచేస్తుంటే ఆ దొంగ ఎవరో దొరుకుండేవాళ్ళు, మిస్ అయిపోయారు. అందుకే లేట్ చేయడం మంచిది కాదని వెంటనే రిపేర్ చేయిస్తున్నాను. ఏంటి, సీసీ కెమెరా 1 మంత్ నుంచి వర్క్ చేయట్లేదా? ఏంటమ్మూల్య అంత హ్యాపీ అయ్యావు? అదే, 1 మంత్ నుంచి వర్క్ చేయట్లేదా? అది సరే, ఇందాకేదో చెప్తూ మధ్యలో ఆపేశావు, ఏంటది? అబే ఏముంది? ఏం లేదు రాహుల్, సీసీ కెమెరాలు ఇల్లంతా పెట్టించు, దొంగలు మన మధ్య తిరుగుతున్నారు, సరేనా? నేను ఇప్పుడే వస్తాను. హలో, బయలుదేరారా? మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. లెఫ్ట్కి తిరిగి రైట్ టర్న్ తీసుకొని వచ్చేసేయండి. అలాగే, థ్యాంక్ యూ. యువరాజ్, యువరాజ్, పెళ్లి వాళ్ళంతా వచ్చే టైం అయింది, ఏర్పాట్లన్నీ రెడీగా ఉన్నాయా? ఏంటి యువరాజ్ అలా ఉన్నావు? లేట్ అవుతుంది, అవతల వాళ్ళు బయలుదేరారు, ఏర్పాట్లన్నీ ఓకే కదా? ఇది కరెక్ట్ కాదు చందన, తొందరపడుతున్నా. తెలిసి తెలిసి మన కన్న కూతురు జీవితం నాశనం చేస్తున్నావు. ఏంటి ఇప్పుడు మొదలు పెట్టావు? చందన, నీకు నా మీద కోపం ఉంటే నన్ను తిట్టు, అంతేకాని దాని జీవితంతో మాత్రం ఆడుకోవద్దు. నీ ఈగో కోసం, కస్తూరి పైన నీ పంతం కోసం దాని జీవితాన్ని బలి చేయకు ప్లీజ్. యువరాజ్, ఈ మధ్య నీ మాటలు నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉన్నాయి. ఇంకొద్దిసేపట్లో ఆ పెళ్లి వాళ్ళు భావనం చూసుకోవడానికి వస్తున్నారు. ప్లీజ్ చందన, నీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఒక్కగాను ఆడపిల్ల, అది కంట తడి పెడుతుందని తెలిసి కూడా సైలెంట్గా ఉండడం మూర్ఖత్వం. అది నీకోసం మన కోసం
తన ప్రేమను చంపుకొని నీ దగ్గర తలదించుకొని కూర్చుంది. స్టాప్ ఇట్ యువరాజ్, జస్ట్ స్టాప్ ఇట్. ఈ డిస్కషన్స్ ఏది వినడానికి నేను సిద్ధంగా లేను. భాను ఏ హ్యాపీగా నా చేతుల మీదగా పెళ్లి కూతురుగా రెడీ చేయించుకుంది. పెళ్లి వాళ్ళు మన ఇంటికి వచ్చి భాను చూసి ఫార్మాలిటీస్ మాట్లాడుకొని వెళ్తారు. వాళ్ళు వస్తారు, భానుని చూస్తారు, ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకొని ఇక్క నుంచి వెళ్లిపోతారు. ఇందులో ఏ మార్పు ఉండదు. फोन कदा मरी ఆఫీస్ కెళ్ళలేదా? మరి ఎక్కడికి వెళ్ళారు? మన రిలేటివ్స్ గాని లేక తెలిసిన వాళ్ళు గాని ఎవరైనా ఈ రోజు కాలం చేశారా అమ్మా? పెద్దమ్మాయి, ఏం మాట్లాడుతున్నావు? నాన్న ఒక డెడ్ బాడీ మోస్తూ వెళ్ళడం మా ఫ్రెండ్ చూసిందంట. నాన్న డెడ్ బాడీ మోయడం అంటే మనకు బాగా కావాల్సిన వాళ్ళే కదా. అయినా ఆఫీస్ కన్ చెప్పి నాన్న అక్కడికి వెళ్ళడం ఏంటమ్మా? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. పెద్దమ్మాయి, ఇలాంటి విషయాలు మీతో ఏం చెప్తాం? ఉదయాన్నే తెలిసింది, ఆఫీస్ కు వెళ్తూ వెళ్తూ చూసుకొని వస్తానని చెప్పారు నాతో. అమ్మా, ఇప్పుడు నేను ఏమన్నానని నువ్వు అంత కోపంగా ఉన్నావు? ఇప్పుడు మనం బ్రతుకుతున్నదే నాన్న చేసే జాబ్ మీద. ఇప్పుడు ఆఫీస్ వదిలేసి నాన్న అలా డెడ్ బాడీ మోస్తూ అక్కడి కార్యక్రమాలు చూసుకుంటూ కూర్చుంటే ఎలా? పైగా వాళ్ళ బాస్ అంటే నాన్నకు చాలా భయం. తను ఎప్పుడు ఫోన్ చేసినా పక్కకు వెళ్ళి భయపడుతూ మాట్లాడుతుంటారు. పైగా నా ఫ్రెండు మీ నాన్న డెడ్ బాడీ మోసారు అని చెప్పగానే నా మనసంతా అదోలా అనిపించింది. నాన్న ఇంకెప్పుడు అలాంటి పనులు చేయొద్దని చెప్పమ్మా. పెద్దమ్మాయి, బాగా తెలిసిన వాళ్ళ బాడీని మోస్తే పుణ్యం వస్తుందమ్మా. అమ్మా, నువ్వెన్నైనా చెప్పు. నాన్న అలా శవాన్ని మోస్తున్నాడని తెలిస్తే ఆ ఊహే తట్టుకోలేకపోతున్నాను. ఇంకెప్పుడు నాన్నను అలాంటి పనులు చేయొద్దని చెప్పమ్మా. సరే సరే, నేను మాట్లాడతాను. నువ్వు ఈ విషయాన్ని ఇక్కడితోనే మర్చిపో. మీ నాన్న దగ్గర ఈ విషయం తీసుకురావద్దు, సరేనా? అలాగేనమ్మా. పద. దిష్టి తగిలేలా ఉంది. వెరీ నైస్. నిన్ను ఇలా చూస్తుంటే
ఇరవై ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకుంటున్నట్టుందే. చాలా అందంగా ఉన్నావు. అవును, ఆ అబ్బాయి వస్తాడని చెప్పాడు. ఇంతవరకు ఫోన్ లేదు, ఏం లేదు. యువరాజ్, 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 యువరాజ్. ఏంటి చందన? అబ్బాయికి ఫోన్ చేశారా? అబ్బాయి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? అబ్బాయి వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతోంది. అవునా? మరి నాతో చెప్పనే లేదు. ఎక్కడున్నాడు? హాల్లో వెయిట్ చేస్తున్నాడు. చెప్పవేంటి యువరాజ్? హాయ్ మహేష్. ఓ హాయ్ ఆంటీ. కూర్చో కూర్చో. 2 మినిట్స్ లో భావను తీసుకొస్తాను. ఓకే ఆంటీ. ఇప్పటికైనా నాకు ఈ పెళ్లి వద్దు అని చెప్పు భాను. మనసు నిండా అరవిందుని పెట్టుకుని ఇంకో అబ్బాయిని ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ప్లీజ్ భాను. మమ్మీ, మీ లైఫ్ తో ఆడుకోవడం నాకు ఇష్టం లేదు డాడీ. అది కాదు భాను. భాను, ఏంటి డిస్కషన్? అక్కడ అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు, పద. చందన, ఒక్కసారి దాని కళ్ళల్లోకి చూడు. అవసరం లేదు, పెళ్ళైతే అన్ని సెట్ అయిపోతాయి. నూరా. కూతురు భాను. హాయ్. భాను, తను మహేష్. హాయ్. నా పిల్లలు ఎప్పుడూ కంటతడి పెట్టకూడదని ఇన్నాళ్ళు కోరుకున్నాను. వాళ్ల సంతోషాలని ఏ శక్తి వేరు చేయకూడదు తండ్రి.